ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు పంజాబ్ ఛత్తీస్గఢ్ బీహార్ ఇట్లా 9 రాష్ట్రాలకు వెళ్లి 70 స్టాల్స్ శిల్పారంలో కొలుదిర్ని సో మినీ శిల్పారంలో మేళాకు సంబంధించిన హ్యాండిక్రాఫ్ట్స్ ఏమేం వచ్చని అండ్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు ఏమంటున్నారు అండ్ వాళ్ళ బిజినెస్ ఎట్లుందో చూసుదాం హ్యాండ్లూమ్ కి సంబంధించి ఎలాంటి హ్యాండ్లూమ్స్ ఉంటాయి వాటిని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి అండ్ ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండింగ్ లో ఉండే హ్యాండ్లూమ్స్ ఏంటి ప్రెజెంట్ జనరేషన్ కి అండ్ ట్రెండీ డిజైన్స్ తో పాటు ఎన్నో కలర్స్ కూడా వచ్చినాయి సో అప్పటికి ఇప్పటికి డెవలప్మెంట్ ఎట్లా అవుతూ వస్తున్నాయి హ్యాండ్లూమ్స్ లో అని తెలుసుకోవాలి అనుకునే వాళ్ళ కోసం హ్యాండ్లూమ్ ఎక్స్పోలో ప్రత్యేకంగా ఉండే ప్రివిలేజ్ స్టాల్ చెప్పేస్తుంది సో ఇక్కడ ఉండే వాళ్ళతో ఒకసారి మనం మాట్లాడదాం సో హాయ్ అండి హలో మ్యామ్ సో చూస్తుంటే ఈ ప్రివిలేజ్ కి సంబంధించి గతంలో కేవలం ఇక్కత్ అంటే ఇది మాత్రమే ఉండేది కానీ ఇప్పుడు ఇక్కత్లో కూడా మస్తు డిజైన్స్ వచ్చేసినాయి సో మెయిన్గా అసలు ఈ ప్రివిలేజ్ స్టాల్ ఇక్కడ పెట్టడానికి కారణం ఏంది ప్రివిలేజ్ స్టాల్ ఇక్కడ పెట్టడానికి కారణం అంటే హ్యాండ్లూమ్ అంటే ఏంటి హ్యాండ్లూమ్ అంటే ఏమేమి తయారు చేస్తారు అసలు హ్యాండ్లూమ్ పద్ధతి ఏందన్నది నెక్స్ట్ జనరేషన్కి తెలియాలన్న కోరిక మ్యామ్ యాక్చువల్లీ అది కాకుండా కూడా ఈ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ 150 మంది మ్యానుఫ్యాక్చరర్స్ వచ్చారు వాళ్ళకు కూడా మేము చేసిన రీసెర్చ్ ఏమైతే ఉందో కొత్త కొత్త కలర్స్ కానీ కొత్త కొత్త డిజైన్స్ కానీ వాళ్ళు అడాప్ట్ చేసుకొని మ్యానుఫ్యాక్చర్ చేసి కన్స్యూమర్కి అందియాలండి దిస్ ఇస్ యాక్చువల్ థీమ్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ఇట్లా ఎక్కడ నేషనల్ హ్యాండ్లూమ్ ఎక్స్పోలు కానీ స్టేట్ హ్యాండ్లూమ్ ఎక్స్పోలు అయినా కూడా ఒక థీమ్ పెవిలియన్ పెడతాం దీంట్లో మేము రీసెంట్గా డెవలప్ చేసిన కలర్స్ డిజైన్స్ ఎవ్రీథింగ్ మేము ఇక్కడ ప్రజెంట్ చేస్తాం అట్లా కాకుండా కన్స్యూమర్ని కూడా ఎడ్యుకేట్ చేస్తామమ్మా ఇలాంటి కొత్త కలర్స్ వచ్చాయి హ్యాండ్లూమ్ మార్క్ అంటే ఏంటి సిల్క్ మార్క్ అంటే ఏంటి హౌ టు బై ఏం డిమాండ్ చేసి తీసుకోవాలి మీరు ఎలా కనుక్కోవాలి అన్న డౌట్స్ ఎవరికైనా కన్స్యూమర్కి ఉంటే కూడా ఆ డౌట్స్ కూడా క్లియర్ చేస్తాం సో గతంలో మనం చూస్తుంటే గొల్లబామ్మ శారీస్ కేవలం మనకి కాటన్లో మాత్రం కనిపిస్తుండే కానీ ఇప్పుడు సిల్క్లో కూడా ఇక్కడ మనం చూడగలుగుతున్నాం సో ఇట్లే ఇంకేమేమి డెవలప్ అయినాయి కాటన్లో కావచ్చు సిల్క్లో కావచ్చు హ్యాండ్లూమ్స్లో ఏమేమి డెవలప్మెంట్స్ వచ్చినాయి గొల్లబామ్మ అన్నారు కాబట్టి గొల్లబామ్మ గురించి చెప్తున్నాం యాక్చువల్లీ గొల్లబామ్మ అంతరించిపోయింది దిస్ ఇస్ ద రివైవల్ శారీస్ మీరు ఏవైతే చూస్తున్నారో మేము ఇక్కడ సిద్దిపేట జిల్లాలో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి మళ్ళీ గొల్లబామ్మను స్టార్ట్ చేయించాం ఫస్ట్ కాటన్లోనే చేయించాం అది కాకుండా కాటన్లో చేస్తే వీవర్కి సర్టన్ వేజెస్ రావట్లేదు దానికన్నీ సిల్క్ సిల్క్ బై లెనిన్ లెనిన్ బై కాటను డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ చేసి వేజెస్ పెరగాలని వీవర్కి పెంచుతున్నాం గొల్లబామ్మ చాలా మంచిగా క్లిక్ అయింది ఇప్పుడు పోతుంది అయితే నెక్స్ట్ హిమ్రూ దిస్ ఈజ్ ప్రోడక్ట్ డైవర్సిఫికేషన్ అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు తీసుకున్న ప్రాజెక్ట్ ఇది దట్ ఈస్ రాజులు నవాబులు వేసుకునే షేర్వాణీలు కానీ కోట్లు కానీ ఇవాళ రేపు బ్లేజర్ ఏదైతే వేస్తున్నారో అప్పుడు అది హిమ్రూ కాటన్లోనే తయారయ్యేది రామప్ప శారీస్ అండి మనకు వరంగల్లో రామప్ప దేవాలయం ఉంది ఆ దేవాలయం మీద ఉన్న మోటివ్స్ అన్నీ వాడుకుంటూ ఒక సిల్క్ చీర తయారు చేస్తున్నాం ఇట్ కాస్టింగ్ అరౌండ్ 35,000 నుంచి స్టార్ట్ అవుతుందమ్మ ఇంకా మనకు విత్ ఇన్ నో టైం తక్కువ వ్యవధిలో మనకి ఆ చీర కన్స్యూమర్కి వస్తుందమ్మ అందుబాటులో ఎన్నో బొటిక్ డిజైన్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అంటే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండీగా ఉండేవి అండ్ పార్టీ వేస్గా యూజ్ చేసుకోవడానికి కావచ్చు అండ్ వెడ్డింగ్ సీజన్స్ అండ్ ఇంట్లో ఫంక్షన్స్ ఉండే వాటికి సంబంధించినవి చూ సో ఇవి చూడడానికి మనకి ఫ్యాన్సీ ఐటెంలా కనిపించినా ఇవన్నీ కూడా మనకి కంప్లీట్గా హ్యాండ్లూమే సో హ్యాండ్లూమ్ తో చేత్తో మగ్గాలతో నేసిన వాళ్ళవి సంబంధించిన అంటే ఎట్లాంటి ట్రెండ్స్ ఇప్పుడు ఉన్నాయో చూపించడానికి మనకి ఒక లైవ్ ఎగ్జాంపుల్గా అయితే ఇక్కడ కనిపిస్తుంది మనం అసలుకి మేళాకు సంబంధించి ఏమేమి స్టాల్స్ వచ్చినాయి ఏ స్టేట్స్ నుంచి ఏ కలెక్షన్స్ వచ్చినాయి ఒక లుక్ వేసొద్దాం మేళాల బీహార్ సంబంధించి కావచ్చు యూపీకి సంబంధించి కావచ్చు పాట్నాకు సంబంధించి కావచ్చు ఇతర తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన స్టాల్స్ అయితే ఉన్నాయని చెప్పినా కదా సో ఇప్పుడు ప్రజెంట్ ఉండే స్టాల్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అండ్ ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయి తెలుసుకుందాం సో హైదరాబాద్ కే లోగన్ కే లియే క్యా క్యా కలెక్షన్స్ లాయే అప్ప షర్ట్ హై కుర్తా హై లాంగ్ కుర్తా హై షార్ట్ కుర్తా హై హాఫ్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ జాకెట్ జుబ్బా కోటి వాస్కట్ ఇతే సారే లాయే ఔర్ కితే ఛోటే బచ్చో కే లియే భీ అవైలబుల్ హై ఆప్కే పాస్ కితే సాల్ కే బచ్చే కే లియే హై ఆప్కే పాస్ 1 ఇయర్ సే బాబు స్టార్ట్ హై ఇక్కడ కంప్లీట్గా లేడీస్ వేర్ సంబంధించి ఉంది అంటే టాప్స్ కావచ్చు అండ్ నైటీస్ కావచ్చు నైట్ వేర్ ప్యాంట్స్ కావచ్చు ఇవన్నీ కూడా తెచ్చారు సో ఆప్కిదర్ సే ఆయే యూపీ సే ఆతే ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ సే ఆయే సో ఉత్తరప్రదేశ్ సే क्या क्या लाए थे इधर आप न्यू कलेक्शंस क्या आए न्यू कलेक्शन है टॉप आए हैं गाउन आए हैं फ्रॉक्स मॉडल आते हैं लेडीज पूरी ओके सो ఇక్కడ వీల్ దేచిన కలెక్షన్స్ ఏందంటే
కొంతవరకైతే ప్లెయిన్ టాప్స్ అనేవి మనకు రొటీన్ గానే కనిపిస్తాయి. సో రొటీన్ తో పాటు మనకి ఇక్కడ కనిపించేవి ఏంటంటే హ్యాండ్లూమ్ లో రెండు వెరైటీస్ అనేవి కనిపిస్తున్నాయి. సో డబుల్ క్లాత్ తో స్టిచ్ చేసిన ఫ్రాక్ మోడల్, ఫ్రాక్ తో పాటు విత్ కోట్ ఉంటుంది అన్నమాట. సో ఇది అన్నమాట ఈసారి మేళల యూపీకి వెళ్ళి వచ్చిన ఒక కొత్త కలెక్షన్ ఈ చెప్పొచ్చు. సో ఇందులో నంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. అండ్ మరి ఈ కుర్తల కాస్ట్ ఎంత కుర్తది భయ్య? కాస్ట్ క్యా హై ఇస్కా? 750 కా ఆతా హూం. ఓకే, సో 750 సే స్టార్ట్ ఆర్ జో స్ట్రైట్ కుర్తా హమ్ లోగ్ దేఖ్ రే ఓ కితా వో 300 సే స్టార్టింగ్ హోతా హై ఇస్కా ప్రైస్. స్ట్రైట్ కుర్తా జో భీ హై 300 సే స్టార్టింగ్ హై. ఇక్కడ కనిపించేవన్నీ కూడా మనకి హ్యాండ్లూమ్కి సంబంధించి అండ్ దట్ టు ప్యూర్ కాటన్. సో కొన్ని ప్రింట్ మనకి చూస్తుంటే పాలిస్టర్ ప్రింట్ లాగా కనిపిస్తుంది ఫ్లవర్ ప్రింట్స్, కానీ అది కాదు. కంప్లీట్ ఈ స్టాల్ మొత్తం అన్నీ కూడా ప్యూర్ కాటన్తో రెడీ చేసి దట్ టు హ్యాండ్లూమ్కి సంబంధించిన బెడ్షీట్స్ మాత్రమే ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఇంకొక స్టాల్స్కి వెళ్దాం. సో అక్కడ కలెక్షన్స్ ఏమేమి ఉన్నాయి, సో కలెక్షన్స్తో పాటు కొత్తగా వచ్చిన వెరైటీస్ ఏందో కూడా ఒకలుపుకెద్దాం. చాలామంది మేళా అనే వరకు ఖచ్చితంగా చూడాలి, తీసుకోవాలనుకునే వాళ్ళు శారీస్. సో శారీ కలెక్షన్స్ ఏమేమి వచ్చిందో చూపిస్తా అండ్ వాట్ కాస్ట్ ఎట్లా ఉందో చూపిస్తా. సో ఇప్పుడు జనరల్గా మనకి గతంలో అయితే పట్టు శారీ అంటే మనకి గోల్డ్ బార్డర్స్తో మాత్రమే ఉండే, కానీ ఇప్పుడు పట్టు శారీస్ చాలా ట్రెండీగా మారిపోయి సిల్వర్ బార్డర్ అండ్ కాపర్ బార్డర్ అనేవి కూడా వస్తున్నాయి. సో అందులో కూడా బార్డర్తో పాటు బుటా అనేది చాలా డిఫర్గా వస్తేనే చాలా ట్రెండీగా అనుకుంటున్నారు అండ్ ఎక్కువ సేల్స్ వాటికి సంబంధించి అవుతున్నాయి. సో మరి ఇక్కడ ప్రకాశం జిల్లా దగ్గర నుంచి వచ్చిన వెంకటగిరి పట్టుకు సంబంధించి సేమేమి ఉన్నాయో అనేది చూద్దాం. ఎందుకంటే వెంకటగిరి అనేది అందరికీ ఏంటంటే కాటన్ మాత్రమే స్ట్రైక్ అవుతుంది, కానీ ఈసారి మేళాకి ప్రత్యేకంగా కాటన్తో పాటు సిల్క్ కూడా వచ్చేసింది. సో అందుకనే కాటన్ అనేది క్వైట్ కామన్. మరి సిల్క్ సంబంధించి ఏమేమి ఉన్నాయి అండ్ వాటి రేట్స్ ఎట్లా ఉన్నాయి అనేది చూద్దాం. మనకి ప్యూర్ పట్టులో డిజైన్స్ చూస్తే ఇదన్నమాట. సో గతంలో పట్టు శారీస్ అంటే మనకి ఓన్లీ సింగిల్ కలర్స్లో కనిపించేవి, కానీ ఇప్పుడు సింగిల్ కలర్ ఇష్టపడే వాళ్ళ కోసం ఇట్లా సింగిల్ కలర్ విత్ సిల్వర్ బూటీస్ ఉన్నాయి అండ్ ఫ్లవర్ బూటీస్ అండ్ రుద్రాక్ష బూటీస్ అని కూడా అంటుంటారు. అది కాకుండా డబుల్ షేడెడ్లో ఇష్టపడే వాళ్ళ కోసం అది పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో విత్ సిల్వర్ బార్డర్ అండ్ లీఫ్కి సంబంధించి బూటీస్ ఇచ్చారనమాట ఇక్కడ. సో ఈ కలెక్షన్స్ ఉన్నాయి అండ్ దాంతోపాటు ఈ మధ్యలో పట్టులో పైతానీ డిజైన్స్ అనేవి చాలా ట్రెండీగా మారాయి. సో దానికి సంబంధించిన వెరైటీస్ కూడా మనకి ప్యూర్ పట్టు దట్ టు హ్యాండ్లూమ్లో వచ్చేసినాయి మేళకి. సో అది ఈ పైతానీ బార్డర్. అసలుకి ఇవి పవర్ లూమా హ్యాండ్లూమా అనే డౌట్ వస్తుంది ఫస్ట్ చూస్తుంటే. ఒకటమ్మా, పవర్ లూమ్ అనేది ఫస్ట్ కాదమ్మా, హ్యాండ్లూమే ఫస్ట్. మన దగ్గర నుంచి వచ్చిన హ్యాండ్లూమ్ వెరైటీస్ని పవర్ లూమ్స్లో వస్తాయి. ఎప్పుడు పవర్ లూమ్ వెరైటీస్ హ్యాండ్లూమ్స్లో చేయరు. హ్యాండ్లూమ్లో వచ్చిన దాన్ని వాళ్ళు ఇమిటేషన్ చేసి పవర్ లూమ్లో చేస్తారు తక్కువలో. ఇప్పుడైనా మరి ఇట్లాంటి పైతానీ డిజైన్స్ కావచ్చు, ఇప్పుడు ప్రజెంట్ ట్రెండీగా ఉండేవన్నీ కూడా మనకి హ్యాండ్లూమ్ కలెక్షన్స్ కనిపిస్తున్నాయి. సో ఈ పైతానీ డిజైన్ బార్డర్ ఈ శారీ మీకు నేయడానికి ఎంత టైం పడుతుంది? 9 డేస్ పడుతుందమ్మా ఒక శారీ తయారు చేయడానికి. కుటుంబం అంతా పనిచేస్తే 9 డేస్ పడుతుంది. ఒక ప్లెయిన్ కాటన్ శారీ అయితేనే 1 డేలో తయారవుతుందమ్మా. సిల్క్ ఏదైనా కూడా మినిమం 3 డేస్ పడుతుందమ్మా ఏదైనా కూడా. సో మరి కాస్ట్ ఎట్లా ఉంది? స్టార్టింగ్ ప్రైస్ మీ దగ్గర సిల్క్ సంబంధించి ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? 1000 నుంచి వస్తాయమ్మా కాటన్. అయితే సిల్క్ అయితే ప్యూర్ సిల్క్ బై కాటన్ బై సిల్క్ అయితే 2500 నుంచి వస్తాయి. ఏదైనా వీవింగ్స్ వస్తే సిల్క్ బై సిల్క్ అయితే స్టార్టింగ్ వచ్చేలాకి 7000 నుంచి వస్తాయమ్మా. గాగ్రా చోలీస్ నవరాత్రి స్పెషల్ మనకు తెలిసిందే. సో దాంతోపాటు చాలామంది ఇప్పుడు ఈవెంట్స్ కావచ్చు, వెడ్డింగ్ షూట్స్కి కూడా దీన్ని యూజ్ చేస్తుంటారు. సో గుజరాత్ నుంచి ప్రత్యేకంగా ఈ స్టాల్ వచ్చేసింది. సో గుజరాత్ స్పెషల్ కచ్ వర్క్. సో వాళ్ళు డ్రెస్సెస్ కావచ్చు, శారీస్ కావచ్చు, గాగ్రాస్ కావచ్చు అండ్ కుర్తీస్తో పాటు వెస్ట్ బెల్టెస్ కావచ్చు అండ్ వాళ్ళకి సంబంధించిన జ్యువెలరీస్ కావచ్చు. సో ఇట్లాంటివన్నీ కూడా కచ్ వర్క్లో చాలా ప్రత్యేకంగా డిజైన్ చేస్తుంటారు. సో మనకి ఇక్కడ మనకు తెలుసు ఇక్కత్ ప్రింట్కి సంబంధించి. సో అది ఇక్కత్ ప్రింట్ ఏదైతే ఉంటుందో, సో అట్లా ఆ ఇక్కత్ ప్రింట్ క్లాత్ కాంబినేషన్లో మనకి ఈ ఏడాది మేళలో కొత్తగా వచ్చిన గాగ్రా చోలీస్ అన్నమాట. ప్రత్యేకంగా ఇప్పుడు హ్యాండ్లూమ్స్లో ట్రెండీగా ఉండే ప్రింట్స్ అన్నీ కూడా మనకి గాగ్రా చోలీస్ ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి. సో అవన్నీ కూడా మేళా స్పెషల్ అనే చెప్పొచ్చు ఈ ఏడాది. సో ఒక పక్క మనం చూస్తుంటే ఇక్కత్ సంబంధించిన నంబర్ ఆఫ్ వెరైటీస్ అండ్ నంబర్ ఆఫ్ కలర్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి.